అలాగే 6666038 అనే నెంబర్ లకి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, దంత వైద్యంలో ఎలాంటి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది? దంత వైద్యంలో ఆధునిక టెక్నాలజీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ వైడ్ సబ్జెక్ట్ చెప్పాలి. ఇప్పుడు మనం ఒకప్పుడు ఫిల్లింగ్స్ చేసేవాళ్ళం, నోరు తెరగానే నల్లటి ఫిల్లింగ్స్ కనిపించాయి. ఇప్పుడు మరింత ముందుకొచ్చి చక్కగా తెల్లటి ఫిల్లింగ్స్ చేస్తున్నాం. ఇదివరకు రూట్ కెనాల్స్ చేస్తే చాలా ఫెయిల్యూర్స్ ఉండేవి, అమ్మో రూట్ కెనాల్ అంటే చాలా సిట్టింగ్స్ అని బాధపడేవారు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకొచ్చి ఏం చేస్తాం, రూట్ కెనాల్స్ లేజర్స్ వాడుతున్నాం. సో ఫెయిల్యూర్స్ అనేవి మొత్తం 0% తీసుకొచ్చాం. రూట్ కెనాల్ అనగానే 4-5 సిట్టింగ్స్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, చాలా టైం వేస్ట్, చాలా పెయిన్ ఉంటుంది అనే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏవీ లేవు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లో పూర్తి చేయగలుగుతున్నాం. ఇది వరకు పళ్ళు పెట్టాలి అనగానే తీసి పెట్టుకునే పళ్ళు అనే ఆప్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి చక్కగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెడుతున్నాం. ముందు పండి వెంట పండి సహాయంగా తీసుకుని బ్రిడ్జ్లా పెడుతున్నాం. లేకపోతే అలా కూడా కాకుండా చక్కగా ఎక్కడైతే మనకు పన్ను లేదో ఇంప్లాంట్ అనే టైటానియం స్క్రూ సహాయంతో చక్కగా చిగురులుంటే మొలిచినట్టు న్యాచురల్ గా ఉండే పనులు ఇప్పుడు పెట్టగలుగుతున్నాం. రంగు మారిన పళ్ళు ఉంటే బ్లీచింగ్ టెక్నాలజీలో చక్కగా అందంగా పళ్ళని తెరిపించగలుగుతున్నాం. ఇదివరకు ఓన్లీ నొప్పి ఉంటే డెంటల్ క్లినిక్కి వెళ్ళాలి, పన్ను పీకించుకోవడానికి మాత్రమే అనుకునే పేషెంట్లు ఇప్పుడు ఎంతో మంది వేల సంఖ్యలో మా పళ్ళని అందంగా తయారు చేయండి, మా చిగుళ్ళని అందంగా తయారు చేయండి, లేకపోతే మరింత అందమైన చిరునవ్వుని ఇవ్వండి, రంగు మారిన పళ్ళు ఉన్నాయి, విరిగిపోయిన పళ్ళు ఉన్నాయి అని ఇలాంటి ఇబ్బందులతో కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనే బేస్తో చాలా మంది క్లినిక్లు ఇప్పుడు 100 మంది పేషెంట్లు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 70-60% పేషెంట్లు కాస్మెటిక్ డెంటిస్ట్రీ కోసం వస్తున్నారండి. సో ఐ కెన్ సే డెంటిస్ట్రీ అంటే కేవలం పన్ను పీకడానికి మాత్రమే మటుకు డెఫినెట్ గా కాదు, ఎంతో మందికి అందమైన చిరునవ్వును ఇవ్వగలుగుతుంది, ఎన్నో సమస్యలు పెయిన్ లెస్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది, తక్కువ సిట్టింగ్స్ లో ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాము, లేజర్స్ వాడగలుగుతున్నాము, యాక్సిడెంట్ లో పన్ను పోయిన వాళ్ళకి అప్పటికప్పుడే పన్ను పెట్టి తిరిగి ఆఫీస్కి వెళ్లే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము, ఇలా రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాము. సో అడ్వాన్స్మెంట్స్ అనే దానికి అసలు దీనికి ఒక పరిమితి అనేది లేదు. డెఫినెట్ గా చెప్పాలంటే ఒక ఎక్స్రే దగ్గర నుంచి తీసుకున్నా కూడా చిన్న చిన్న ఎక్స్రేలు తీయాల్సి వచ్చేది, 21 ఎక్స్రేలు తీయాల్సి వచ్చేది ఒక మనిషికి పూర్తిగా నోట్లో ఉండే పళ్ళన్నీ చూడాలంటే. కానీ ఈ రోజు ఒకే సింగిల్ ఎక్స్రే ఓపీజీ అనే ఎక్స్రే తీసుకుంటే చక్కగా నోట్లో ఉండే పళ్ళన్నీ, పై పళ్ళు, కింద పళ్ళు, పై దవడ, కింద దవడ అన్ని చక్కగా ఒకే ఎక్స్రే లో చూడగలుగుతున్నాం. సో పేషెంట్స్ కి చాలా కంఫర్ట్స్, చాలా మినిమం రేడియేషన్, సో చాలా వరకు ఇబ్బందులు కానీ పెయిన్ కానీ తీసేయగలుగుతున్నాము. చిగుర్ల ట్రీట్మెంట్ అనగానే పేషెంట్లు అందరూ భయపడేది ఏంటి, చిగుర్లన్నీ ఓపెన్ చేస్తారు, కుట్లేస్తారు అని భయపడేవారు. 2-3 గంటలు ట్రీట్మెంట్ ఉండేది, తర్వాత 3 రోజులు సెలవు తీసుకోవాలి అనే ఇబ్బంది ఉండేది. ఈ రోజు అడ్వాన్స్మెంట్ ఏంటి, లేజర్స్ వాడుతున్నాము, మినిమం సిట్టింగ్స్, మినిమం పెయిన్, మినిమం ఎనస్థీషియా, అండ్ పేషెంట్ వెంటనే 1-2 రోజుల్లోనే తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా అడ్వాన్స్మెంట్స్, డెంటల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి చెప్పడానికి టైం సరిపోదు, లైక్ వెరీ 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 డ్రాస్టిక్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పొచ్చు. కాల్ అంటున్నారు రాజు, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు చెప్పండి మీ సమస్య. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు, చెప్పండి. మేడం పండు అరిగిపోయింది మేడం, కిళ్ళిది రైట్ సైడ్ కిళ్ళిది అండి. ఓకే, అరిగిపోతే డాక్టర్ గారు నేను కలిశాను మేడం, కలిస్తే అతను క్యాప్ వేయాలండి మీకు పైరి కిళ్ళిది అని చెప్పారండి. అదే చెప్పేసి 2 కట్ చేసి 2 క్యాప్ వేసాడు మేడం. క్యాప్ వేసిన 1 అవర్ నుంచి అన్బేరబుల్ అనమాట పెయిన్, ఈవెన్ వాటి మధ్యన టూత్ పిక్ పెట్టినా కూడా అన్బేరబుల్ అలా ఉంది. వెంటనే పోయి మరి 2-1 డే తర్వాత కలిశారండి, కలిస్తే మరి మీకు రూట్ క్యాన్ చేయాలని చెప్పాను మేడం. అప్పుడు అడిగాను సార్ మరి ఇంతకుముందు చేయలేదు అంటే, లేదు ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది రూట్ క్యాన్ చేయాలని చెప్పేసి పైరి చేశాను మేడం. కొద్దిగా పర్లేదు మేడం, కానీ కింది కూడా చేస్తుంటే అన్బేరబుల్ పెయిన్ మేడం. కింద అది ఏదో ఓపెన్ చేసి నీళ్లు కుడుతున్నాడు, అదో తట్టుకోలేకున్నాడు మేడం. అనస్థీషియా ఇంజెక్షన్స్ 3-4 ఇచ్చినారు మేడం, మరి టూత్ టీత్ చెప్పుకల ఇచ్చినా కూడా అసలు తట్టుకోలేకున్నాను మేడం. అసలు జంప ఎడం వైపు ఆ ఇయర్ వరకు పెయిన్ స్ప్రెడ్ అయిపోయి తల అదే మేడం. రాజుగారు, ఎస్ డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ సఫరింగ్. మీ బాధ అర్థమవుతుంది, మీ ప్రాబ్లం కూడా అర్థమైంది, ఇబ్బంది ఏం లేదండి. ఓన్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి, ఎందుకంటే పన్ను బాగా అరిగిపోయిన పళ్ళకి మంచి చికిత్స ఏంటంటే పైన పంటి పైన తొడుగులు వేయడం, అందులో ఎలాంటి అనుమానం లేదు. పంటి తొడుగులు వేయడం వల్ల అరిగిపోయిన పళ్ళతో చక్కగా కంఫర్టబుల్ గా తినచ్చు, మళ్ళీ మీ నార్మల్ పళ్ళతో ఎలా వాడుకున్నారో అలా ఈ తొడుగు వేసిన పళ్ళతో వాడుకోవచ్చు. ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే పన్నుని తొడుగు వేయడానికి రెడీ చేసే ప్రక్రియలో
మరింత ఎక్కువగా దాన్ని అరగదీయడం అనేది జరిగింది అనమాట, దాన్ని షేప్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల మీకు ఇబ్బంది వస్తుంది. రూట్ కెనాల్ చేయడం ద్వారా ఆ బాధ నుంచి విముక్తి వస్తుంది, దాని నుంచి మీరు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పేది ఏంటి అనేది నాకు క్లియర్ గా తెలియదు. ఒక ఎక్స్రే తీసుకుంటే క్లారిటీ వస్తుంది మీ ప్రాబ్లం. మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి రాజమండ్రి మీకు దగ్గర ఉండొచ్చు అండి. విజయవాడలో బ్రాంచ్ ఉంది, గుంటూరులో కూడా బ్రాంచ్ ఉంది మాకు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న 0404142000 నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి. వెళ్తే స్పెషలిస్టులు మీకు అందుబాటులోకి వస్తారు. వెంటనే మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ చెప్తారు. మీరు వెళ్ళండి, ఒకసారి కూర్చోండి, క్లినికల్లీ ఎగ్జామిన్ చేయించుకోండి. మా వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు మీకు చక్కగా ఫుల్ మౌత్ ఎక్స్రే తీసి మీ ప్రాబ్లమ్ని క్లియర్ గా 1, 2, 3, 4 అని మీకు ఉండే సమస్యలు అన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత ఎనస్థీషియా ఇవ్వరండి, మీరు ఏమి ఇబ్బంది పడద్దు. చక్కగా కంఫర్టబుల్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉందో కరెక్ట్ గా ఏ సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేసి పంపిస్తారు. మీరు ఒకసారి మా బ్రాంచ్ ని విజిట్ చేయండి, ఇబ్బంది ఏమి ఉండదు, సాల్వ్ చేస్తారు మీ ప్రాబ్లం. మన కాలర్ శ్రీనివాస్ అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి మీ సమస్య. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం సమస్య మాట్లాడు మేడం. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే మేడం. మాకు ఎత్తుపల్లి ఉండాలి కొద్దిగా కొద్దిగా. ఓకే, ఇక్కడ అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, ఎంత వయసు శ్రీనివాస్ మీది? మాకు 28 ఉంటాయి మేడం. 28. ఓకే, ఎత్తు ఇప్పుడు పెరుగుతుందా? ముందు నుంచి చిన్నప్పటి నుంచి మీకు ఎత్తుందా? చిన్నప్పటి నుంచి ఉంది. సో శ్రీనివాస్ గారు ఏమి ఇబ్బంది లేదు, 28 ఇయర్స్ వచ్చాయి, ఎత్తుపళ్ళు తగ్గించుకోవడం ఎలా అనే సమస్య ఇబ్బంది ఉంటుంది మీకు, ఏం పర్వాలేదు. 28 ఇయర్స్ ఉన్నా, 29 ఇయర్స్ ఉన్నా, 35 ఇయర్స్ ఉన్నా కూడా క్లిప్పుల చికిత్సతో ఎత్తుపళ్ళని పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. లేదా ఈ వయసులో క్లిప్పులు వేసుకోవడం ఎలాగా, పళ్ళ మీద నల్లటి క్లిప్పులు కనపడతాయి, ఆఫీస్కి వెళ్ళడం ఇబ్బంది అనే ఇబ్బంది ఉంటుంది చాలా మంది పేషెంట్లకు ఉంటుంది. సో పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేదా అది కూడా ఇబ్బంది అనుకుంటే నాలుగు వైపు నుంచి చక్కగా లింగువల్ ఆర్థోడాంటిక్స్ అని చేస్తున్నారండి. అది చేసుకుంటే మీరు క్లిప్పులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కూడా వేరే వాళ్ళకి తెలియదు. లేకపోతే ఇన్విజిలైన్ అనే క్లిప్పులు ట్రేస్ ఇస్తారు, అవసరం మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు కూడా తెలియదు. ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఆ ట్రేస్ వేసుకుని పగల ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసేయవచ్చు. సో ఇలా వివిధ రకాలైన క్లిప్పుల చికిత్సలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇలా పళ్ళు వరుసతోనే కాకుండా, ఎత్తు పళ్ళే కాకుండా, దవడ ఎముకలు కూడా మీకు బాగా ఎత్తుగా పెరిగి ఉంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటే ఒక్కరోజు, మన వాడుక భాషలో మనం చెప్తూ ఉంటాం ఒక్కరోజు సర్జరీ అని, చక్కగా ఒక్కరోజు చిన్న సర్జరీ చేయడం ద్వారా ఈ దవడ ఎముకల్ని పూర్తిగా వెనక్కి పంపించవచ్చు. పంపించి నార్మల్ స్మైల్ లైన్, పెదవులంతా చక్కగా మీరు పడుకున్నప్పుడు ఇలా క్లోజ్ అయ్యి, ఎత్తుపళ్ళు మీకు ఒకప్పుడు ఉన్నాయా అంటే పొద్దున్నుండే ఎత్తుపళ్ళు మీకు సాయంత్రానికి ఇంకా కనపడవు సర్జరీ అయిపోయిన తర్వాత. అంత చక్కటి టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఏమి ఇబ్బంది లేదండి. అనంతపురం అంటున్నారు కాబట్టి కడపలో మాకు బ్రాంచ్ ఉంది, తిరుపతిలో మాకు బ్రాంచ్ ఉంది, నెల్లూరులో మాకు బ్రాంచ్ ఉంది. మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ ని ఒకసారి వెళ్ళి కలవండి. కలిసి మీకు తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు కరెక్ట్ గైడ్ చేస్తారు, మీ ఎత్తుపళ్ళు పూర్తిగా పోతాయండి. మరో కాలర్ జానీ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. జానీ గారు చెప్పండి మీ సమస్య. హలో నమస్తే మేడం. నమస్తే జానీ గారు, చెప్పండి. పాపకి 5 సంవత్సరాలు మేడం. ఓకే, కింద పళ్ళకి 4 పళ్ళ దగ్గర కొద్దిగా చీమ లాగా వచ్చేది, చీమ పట్టింది. ఓకే, బయట హాస్పిటల్ దగ్గర చూపించాం మేడం. ఓకే, చూపిస్తే రూట్ కెనాల్ చేయాలి అని అన్నారు. ఓకే, మేమేంటంటే 7 సంవత్సరాలు మళ్ళీ పళ్ళు ఊడిపోతాయి కదా, దానికి రూట్ కెనాల్ చేయడానికి దానికి అవసరం ఉందా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేడం. చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు జానీ గారు. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పాల పళ్ళలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా అవి ఎలాగో ఊడిపోతాయి కదా, శాశ్వత దంతాలు వస్తాయి, ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే పాల పళ్ళ ఆరోగ్యం మీదే శాశ్వత దంతాల ఆరోగ్యం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన పాలపన్ను ఇలా ఉంటది కదండి, దాని కిందే శాశ్వత దంతాల ముగ్గలు ఇలా ఉంటాయండి, దీని వేర్ల కింద. సో ఈ పైన పాల పండులో ఉండే ఇన్ఫెక్షన్ ఏమొద్ది, ఆ పన్నుతోనే ఆగదు, అది కింద నుంచి పాకి శాశ్వత దంతం ముగ్గలు ఉంటాయి చూడండి, టూత్ బర్డ్స్ అంటారు, వాటికి సోకుతుంది. సో మొలిచే పళ్ళు డెఫినెట్ గా ఆరోగ్యంగా మొలవండి. సో పాల పళ్ళలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ట్రీట్మెంట్ చేసుకోవాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిల్లల్లో చేయడం అనగానే భయపడతారు, అలాంటి ఇబ్బంది ఏమి లేదండి. డాక్టర్లు చక్కగా అలవాటు చేసుకుంటారు, ఫస్ట్ పిల్లల్ని అలవాటు చేసుకుని ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ లో అన్నా కూడా ట్రీట్మెంట్ చేస్తారు. చేసి చక్కటి క్యాప్లు వేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో క్యాప్లు అనగానే పిల్లలకి ప్రత్యేకంగా చేయబడిన క్యాప్లు ఉంటాయి, అవి పెద్దవాళ్ళకి వేసినట్టు ఉండవు. ఆ క్యాప్లలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఈ పాల పళ్ళు ఊడిపోయినప్పుడు ఈ పాల పళ్ళుతో పాటు ఆ పైన వేసిన క్యాప్ కూడా ఊడి కింద పడిపోతుంది. శాశ్వత దంతం చక్కగా అవి రావాల్సిన
ప్లేస్ లో వచ్చేస్తాయి, అంటే కరెక్ట్ గా స్పేస్ మెయింటెనర్స్ లా ఉపయోగపడతాయి అవి. సో పిల్లల ట్రీట్మెంట్ విషయంలో ఇబ్బంది పడకూడదు, భయపడకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. సో డెఫినెట్ గా అండి, నోట్లో చీమ్ రావడం అనేది అస్సలు మంచి లక్షణమే కాదు. అది నోట్లో వరకే ఆగదు, లోపల శరీరంలోకి కూడా వెళ్తుంది. గుంటూరు నుంచి కాల్ చేశారు కాబట్టి గుంటూరులో మాకు రెండు బ్రాంచ్లు ఉన్నాయండి, లక్ష్మీపురంలో ఒకటి ఉంది, కొత్తపేటలో ఒకటి ఉంది. మీరు ఒకసారి పేపర్ తీసుకుని రెండింటిలో ఏదో ఒక బ్రాంచ్ కి వెళ్ళండి, చక్కగా డాక్టర్లు పేపర్ అలవాటు చేసుకుని చక్కగా ట్రీట్మెంట్ ఏంటనేది చెప్తారు, తర్వాత మీరు ఏం చేయాలంటే అది చేయొచ్చు. మరొకలా సంధ్య చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. సంధ్య గారు చెప్పండి మీ సమస్య. హలో, హలో చెప్పండి సంధ్య. నేను నా పళ్ళ ముందులకి గ్యాప్స్ ఉంటాయండి. ఓకే, అది ఒక 2 ఇయర్స్ ముందు ట్రీట్మెంట్ తీసుకున్నాను, క్లిప్ వేసుకున్నాను కూడా. ఆల్రైట్, అది రిమూవ్ చేసేసారు క్లిప్స్. ఓకే, మళ్ళీ 6 మంత్స్ గా గ్యాప్స్ వస్తూ ఉండండి. సంధ్య మీ ఏజ్ ఎంత? 28 అండి. 28. రిటైనర్స్ వేసుకుని క్లిప్పులు తీసిన తర్వాత మీరు తీసి పెట్టుకునే లాంటి క్లిప్ ఏమైనా ఇచ్చారా డాక్టర్ గారు మీకు? ఇచ్చారండి, రిమూవల్ క్లిప్ కూడా లాస్ట్ ట్రీట్మెంట్ ఎండ్ లో అది కూడా ఇచ్చారు. వేసుకుంటున్నారా మరి అది? అది ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అయిపోయిందండి, ట్రీట్మెంట్ అయిపోయి 6 మంత్స్ ఇంకా ఆ గ్యాప్స్ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ వచ్చింది. చూడండి సంధ్య, అంటే క్లిప్పులు తీసిన తర్వాత మీరు తీసి పెట్టుకునే క్లిప్ వేసుకుంటున్నారా అన్న? తీసి పెట్టుకునేది మీ క్లిప్పులు తీసిన తర్వాత వేరే ఇచ్చి ఉంటారు కదా డాక్టర్ గారు, అది వేసుకుంటున్నారా అండి? అలాంటిది ఏమి ఇవ్వలేదండి. ఓకే సంధ్య, సో ఇప్పుడు క్లిప్పులు ట్రీట్మెంట్ అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు పళ్ళన్ని కొత్త ప్లేస్ లోకి అమరుస్తాం మనం. ఎత్తు పళ్ళు ఉంటే వెనక్కి జరుపుతాం, పళ్ళ మధ్యన సందులు ఉంటే పళ్ళన్ని దగ్గరగా జరుపుతాం. అంటే ఏంటి, అవి ఇంతకు ముందు ఉండే స్థలంలో కన్నా కొత్త ప్లేస్ లోకి వాటికి చక్కగా పెడతాం. మనం పెట్టినట్టు ఏమిటి, ఈ పళ్ళని కొత్త ప్లేస్ మనం అలవాటు చేయాలి. అలా అలవాటు చేయడానికే డాక్టర్ గారు ఏం చేస్తారు, రీటైనర్స్ అని ఇస్తారు. అవి తీసి పెట్టుకునే రకం ఉంటాయి, లేదా పర్మనెంట్ గా అంటే ఫిక్స్డ్ పద్ధతుల్లో కూడా 4 వైపు నుంచి పైన వేసేస్తారు. అలా వేయడం వల్ల అలా 6 నెలల 8 నెలల వరకు ఈ రీటైనర్స్ వాడడం వల్ల మన మన పళ్ళని ఎక్కడైతే కొత్త స్థానానికి మనం తీసుకుని వచ్చామో అవి అక్కడికి అలా అలవాటు పడిపోతాయి. సో డెఫినెట్ గా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తర్వాత ఇది రీటైనర్స్ వాడాలి. పేషెంట్లందరూ ఏంటి, ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు క్లిప్పులు తీసేస్తే ఎప్పుడెప్పుడు ఈ చక్కగా ఉండే పళ్ళతో బయట సెలబ్రేట్ చేసుకుందాం అని ఉంటారు, కానీ పర్మనెంట్ గా ట్రీట్మెంట్ ని స్టాండర్డైజ్ చేయడానికి రీటైనర్స్ వాడాలి. సో చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ దగ్గరలో అంటే నెల్లూరు అన్న వెళ్ళచ్చు, తిరుపతి అన్న వెళ్ళచ్చు, లేకపోతే కడప అన్న వెళ్ళచ్చు. వెళ్తే ఏంటంటే పర్మనెంట్ రీటైనర్ ఇచ్చేస్తారండి. తీసి పెట్టుకునేది మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు, మేబీ ఒక ఎక్స్రే కూడా తీయించుకోండి, ఎందుకంటే సందులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చిగురుల్లో ఏమైనా వ్యాధి ఉండొచ్చు మీకు. ఆ చిగురుల్ని కూడా ఒకసారి క్లీన్ చేసి హెల్దీగా చేస్తారు, తర్వాత ఈ ఫిక్స్డ్ పద్ధతిలో రీటైనర్ వేసేస్తారు. మీ సందులు క్లోజ్ అయిపోతాయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు వస్తున్నాయి చూస్తారు, ఒక్కోసారి తీసి పెట్టుకునే క్లిప్తో కూడా ఈ అప్పుడెప్పుడే జరుగుతున్న సందుల్ని మెల్లిగా జరపచ్చు, ఇబ్బంది లేదండి. ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.